ఏంటో దారి కాటంగా తప్పుకో, ఇల్లుగా చెప్పచ్చు, ఎందుకు అడుకో, వెళ్ళవయ్యా. ఎట్టెళ్ళింది ఇది? అరిసే నీకు చెప్ప, నీకు ఆకు, నీకు పండు, నీకు వినపసుని, ఇది నాకు సంభావన బానే గిట్టింది. మీకు ఏదో నాయుడు గారు అమ్మాయి పెద్ద మనిషి అయితేను ఆ అమ్మాయిని చాపెక్కించావు గానీ మా వాడిని మాత్రం పెళ్లి పెట్టి లెక్కించకు. మహాప్రభు ఆ ఒక్కటి అడక్కండి. ఇదిగో సంభావన నేను గట్టిగానే ఇస్తానయ్యా అన్నారు అంతే. ఇదిగో 25 లక్షలు వచ్చే సంబంధం చెప్పు, నీ కమిషన్ సంగతి నేను చూసుకుంటాను. ఎలా ఇస్తారండి? మీ వాడికా చదువు లేదు? చదువు లేదా? ఎరా బలేవారే 5 అబ్బో కొంపతీసి ఎక్కువ చదివాడా ఏంటి? ఈ సంగతి తెలుసుంటే ఒంటి తరగతితో గంట కొట్టేసేవాడయ్యా. అన్నీ మీకు అనుకూలంగా మార్చేసుకుంటారే, నా ఉద్దేశం అది కాదు. తక్కువని ఇవాళ రేపు హైటెక్ ఇంజనీర్లు గిరాకీ ఎక్కువ. మీ వాడు అమెరికాలో చదువుకుంటే అడిగినంత కట్నం ఇచ్చుండేవారు. అమెరికానా? అమెరికాయే కదా, పంపించేద్దాం. పంపించేస్తారు, కాలవగట్టు పంపించినంత ఈజీగా చెప్పారు. విదేశీ ప్రయాణం మీ వాడి జాతకంలోనే లేదు. దాందే ఉందయ్యా, మనం రాసిందే జాతకం, పెట్టిందే ముహూర్తం. అమెరికా పంపించేస్తాను గానీ ఓ 30 లకారాల సంబంధం చూడు. ఇప్పుడే కదండి పాతిక అన్నారు అమెరికా చదువు కదా, 5 పెంచారు. ఇది పెళ్లి సంబంధంలా లేదు, సంతలో గేదెల వ్యాపారంలో ఉంది. గేదెలకి అంత కట్టం ఇస్తున్నారండి? అయితే మన ఇంట్లో 4 ఉన్నాయి కదరా నీతో కలిపి. ఎవడ్రా ఈ బ్యాండ్ పెట్టింది? నేనే నాన్న, నా కొడుకు అమెరికా వెళ్తున్న సంగతి ఊరంతా తెలియాలని చెప్పి చచ్చిలోని శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు ఇదే బీటు, అయ్యగారు అమెరికా వెళ్ళేటప్పుడు కూడా ఇదే బీటా? బీట్ నచ్చలేదా? రే బీటు మార్చి నాటుకోటండి. కనకమూర్తి కొడుకుని ఎంత ఖర్చు పెట్టి అమెరికా పంపుతున్నాడంటే నాకైతే నమ్మకం కుదరట్లా. విన్నారుగా ఈ వింత ఏమిటో, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కెమెరామెన్ రాజుతో మీ వయ్యారి బామ. ఆపండి ఆపండి ఆపండి. ఏనా నువ్వు అంతసేపు డ్యాన్స్ చేస్తే కాలు నొప్పులేటేస్తారా? నువ్వు చాలాసేపు అమెరికా విమానంలో వెళ్ళాలి కదా. దానన్నా వీడు ఎందుకురా ఫారెన్ వెళ్తున్నాడే? ఆ దేశాన్ని కూడా చెడగొట్టినా పెద్దబాబు. ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి డాలర్లుగా మార్చుకురా, వాటి మీద సంతకం పేర్లు రాయాలి. నాకు అమెరికా కళ్ళద్దాలు తెచ్చిపెట్టు. అదే పదులను చూస్తే మనుషులు బట్టలు లేకుండా కనపడతారటగా. పెద్దబాబు నాకు అమెరికా నుంచి లో చెడ్డీలు తీసుకురా. నేను ఇస్తున్నా పెద్దబాబు. పెద్దబాబు నాకు తెల్లటి పిల్లని తీసుకురా పెళ్లి చేసుకోవడానికి. అమెరికాలో సరుకులు అమ్ముతారా, సంసారాలు చేసే పిల్లలు? ఒరే తాతాజీ, అమెరికా నుంచి నువ్వేం తెప్పించుకోవా? ఎవడరా నువ్వు, నేను అమ్మేది అమెరికా సరుకు, నాకే చూరా. అడవుది మంటాబు, అమెరికాలో జలదురా. ఏముండో మరి నా సంభావన? అమెరికా వెళ్ళదగిన డాలర్లు ఇస్తానయ్యా, ముందు ఆశీర్వదించు. సమస్త సన్ మంగళాన్ని భవంతు. అదేమిటయ్యా, అధిక కట్నం ప్రాప్తి వస్తువు అని ఆశీర్వదించచ్చు. వాడు వెళ్ళేది ఉద్యోగానికే కదండి. ఉద్యోగం ఎందుకు? పెళ్లి కోసమే కదా, పెళ్లి ఎందుకు, కట్నం కోసమే కదా. అయ్యా మీరు చాణక్యులే కాదు, చంద్రగుప్తులు కూడాను. నువ్వు రారా ఎక్కు. ఆటోనా విమానం ఉన్నావు? అబ్బా ఎయిర్ ఫోర్స్ దాకారా. బాయ్. గొడ్ల చావడి దగ్గర తీసుకొచ్చాడు. ఏంటి ఏంటన్నా ఇది? అమెరికా అన్నావు, ఎయిర్పోర్ట్ అన్నావు, ఇదేరా మన అటక్ అమెరికా? అటక్ అమెరికా? ఎక్కు. నేను ఎక్కను, నువ్వు నన్ను మోసం చేసావు, నేను పారిపోతాను. రే పారిపోవడం అంత తేలిగ్ కాదురా, నువ్వు అమెరికా వెళ్తున్నావు అని చెప్పి ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసావు. ఇప్పుడు సరుకులు లేకపోతే అందరూ తిరగబడి కుమ్మేస్తారు నిన్ను. అయ్ బాబోయ్ నిజమేనా? అది అంచేత ఆ నెల తర్వాత అమెరికా నుంచి కిందకి దింపుతాను, కట్నం పెంచుతాను. కావాలంటే ఆ కట్నం డబ్బుతోటి హనీమూన్కి నిజం అమెరికాకి వెళ్ళిపో. ఎక్కు. అమ్మ నేను ఎక్కను. ఒంటరిగా పైకెక్కితే పాములు తేలు కరిస్తే. రే నీ సంగతి నాకు తెలుసురా, అందుకే నీకు తోడుగా ఉండడానికి రోజు అన్నం వండి పెట్టడానికి ఓ అమ్మాయిని ఏర్పాటు చేశా. అమ్మ
ఈ పుస్తకం బాగా నమిలేసి ఎమర్జెన్సీ ఇంగ్లీష్ బోల్డ్ కట్టం అన్నట్టు ఏ ఫర్ అమెరికా బి ఫర్ బోల్డ్ కట్టం ఎక్కరా కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ కేసును వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేయడమైనది. కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే నీకు కోర్టులోనే సమాధి కడతాను రా. నేను అన్ని రోజులు ఆగను రా. నాకు ఈ రోజు ముడిస్తే నీకు అదే ఆఖరి రోజు. హారతి తీసుకో. దేవుడా కాపాడు స్వామి. పండు తాగలేడరా? ఇంకా పూజ మొదలు పెట్టలా? మందు సామాగ్రి ఎక్కడరా? కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఇదిగో బస్సాలంటే నీకు కనిపించలేదురా? తప్పైపోయింది, కూర్చోండి బాబాయ్. వాటిలు కనిపించగా నీ కళ్ళు బయలు కమ్ముతాయిరా, ఏది కనిపించదు. ఊరుకమ్మా, వాడిని అలా అనమాక. వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను? వాడికి పెద్దలంటే గౌరవం. ఆ విషయం బాబాయ్ గారికి తెలియదా ఏంటి? బాబాయ్, నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు, ఈ చిన్నదాన్ని మేము పంపు సెట్ దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం. పంపు సెట్ దగ్గర ఎందుకు? పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు. నేను చెప్పానమ్మా, ఆడికి పెద్దలంటే గౌరవం. అయితే నేనే వెళ్తాను. లేకపోతే ఏంట్రా సగమెట్టు మేత అన్నట్టు నువ్వేం బాబా బాబా అంటావు, వీడేమో మా అంటాడు. మందు కొట్టినప్పుడు మర్యాద ఏమిట్రా? అందరూ సమానమే. నేను బస్తాను, మీరు కూర్చోండి. కదండి బాబాయ్ చెత్తు అల్లుడు, ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా. మనకి పాటలేం వస్తాయి మో. అరే పండు, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాం గారి పెడిగి అక్కడ ఏదో పాట పాడే అన్నావు, రామ్నగర్ రమ్మే. అది బాబాయ్ ముందు నేను చూసామా? అడిగి పెద్దలంటే ఎంత గౌరవం. ఇక్కడే పెద్ద చిన్నరా, పాడు పాడే. దూలిపేటు పాకిట్ దుబారా మామ, దుబారా మామ. సాలకుంటే ఏసుకోరా సారా మామ, పులిపేటు పాకెట్ దుబారా మామ, సాలకుంటే ఏసుకోరా సారా మామ. నంచుకోండి కోడి పుంజు కూర మామ, సాలకుంటే ముందుంది కార మామ. పై పైకి వెళ్తాది ఎల్లు మామ, ఎల్లార్తే దిగుతాది మల్లు మామ. రామునగర్ రమ్ము దాకు దమ్మొస్తాది, దమ్మచ్చిన గంటకు తుమ్మొస్తాది. రామునగర్ రమ్ము దాకు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది. అర్ధరాత్రి 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 ఇలియాన కలగొస్తాది. దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, రామునగర్ దమ్మొస్తాది. పండు ఇక ఆవిడ పిలిచినాడు చూడరా. నేను నిద్రపోతున్నప్పుడు లేపకూడని తల్లిదారు నీకు రాయటరా, మర్యాద లేకుండాను. నీకు మర్యాద ఏంట్రా? నువ్వు మా ఊళ్ళో పెద్ద తాగుబోతువా లేకపోతే తిరిగిపోతువా? లేదండి, మా ఊరు మొత్తానికి పెద్ద ఎదవా. ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మీతో మందు కొట్టానా? రే, నేను మిమ్మల్ని రమ్మని పిలిచావా, నువ్వే వచ్చావు, ఇక్కడ కూర్చున్నావు. నో మావయ్య నో బాబాయ్ మందు తాగినప్పుడు అందరు సమానం అన్నావా లేదా? సమానం అన్నాడు రా. తప్పు, పెద్దలను గౌరవించేవాళ్ళను. పెద్దలంటే ఎంత గౌరవం నీకు? అరే పెద్ద ఆయన రే, చికెన్ తినరా? ఇది చికెన్, చిల్లీ చికెన్. చికెన్ దీన్ని పట్టుకు. అవును చికెన్ అంటావు.
కోడి మొత్తం కింద పారిపోయా కోడి గురి రాడా ఇప్పుడు కొడితే బ్లడ్ వస్తుంది కానీ అది ఏర్లై పారింది అది చూసి మన మావయ్య తట్టుకోలేడరా అయితే బయట తీసుకెళ్తాను మీ అమ్మ కడుపులు మాడా ఆ మావయ్య నేనేరా వీళ్ళతో మందు కొడితే అంబోతు నిప్పు తొక్కినట్టే పని మనిషికి పెళ్ళడానికి తేడా తెలియదు ఇక జన్మలో వీళ్ళతో మందు కొట్టను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.